వెల్కమ్ టు సుందర్ షాట్స్. అన్యాలం పాడుగాను ఎసొంటి కాలం వచ్చి పడ్డదబ్బా. కత్తి వేటు కంటే బల్లెం పోటు కంటే దారుణమైనది ఎల్లుపోటు. ఏం మాట్లాడుతున్నా ఎవల గురించి మాట్లాడుతున్నా అనుకుంటారా? బీజేపీ ప్రకటించిన రాజ్యసభ కుర్చీల గురించి. మ్యూజిక్ ప్రపంచంలో ఇళయరాజా నిలవనోడు ఉండడు. గసొంటి ఇళయరాజాకు ఉట్టిగానే ఇచ్చిర్రా రాజ్యసభ. ఎంత దుస్సాహసానికి ఖరీదా కుర్చీ. మోడీని బాబా సాహెబ్ అంబేద్కర్ తోటి ఓల్చి సమాజం తోటి చీగొట్టించుకొని తన అభిమానులతోటి కూడా తిట్లు తిని కదా సంపాదించుండు రాజ్యసభ. గట్లనే దక్షిణాదిలో ఇళయరాజా పాటలిన అభిమానులు కూడా పుసుక్కున బీజేపీ కూడా అభిమానులుగా మారిపోవాలనే దురాశతోటి మోడీ ఇచ్చింది అనుకున్నాను రాజ్యసభ ఇళయరాజాకు. మరి రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కి ఎట్లిచ్చిండయ్యా రాజ్యసభ? అంటే జయప్రకాష్ నారాయణ గారి కంటే బీజేపీకి డెడికేటెడ్ పర్సన్ ఆ విజయేంద్ర ప్రసాద్. జేపీ గారు ఏం తక్కువ చేసేసారు మన బీజేపీకి? ఎందుకింత న్యాలం? జేపీ గారి కంటే ఎఫెక్టివ్ గా ఏ బీజేపీ స్పోక్స్ పర్సన్ ప్రచారం చేసిండు చూపెట్రి. టీవీ డిబేట్లకు పోయి యూట్యూబ్ ఛానల్ ను విలిచి మరీ గొంతు అరిగిపోగా మాట్లాడింది కదా బీజేపీ పాలసీలకు సపోర్ట్ గా. అప్పుడే మర్చిపోయిందా మోడీ నోట్ల రద్దును బరాబర్ సమర్థించిండు జేపీ. నల్లధనం పోవాలన్నా అవినీతి అంతం కావాలన్నా దేశ తర్వాత మారాలన్నా నోట్ల రద్దే సరైన మార్గం. దేశం బాగుపడుతుంటే క్యూలో నిలబడతానికి ఏం నొప్పి అని ఎంతగానో అడిగిండు జేపీ. అంతెందుకు? ఎవరికి అర్థం కాని జిఎస్టిని భుజాన మోయలేదా? ఒక దేశానికి ఒకే పన్ను ఉండాలి, అది దేశానికి మంచిది. లక్షల కోట్ల డబ్బున్నోనికి, కటిక దరిద్రులున్నోనికి, వేల కోట్ల వ్యాపారం చేస్తోనికి, బడ్డీ కొట్టు నడుపుకుంటోనికి ఒకే పన్ను ఉండరు ఎట్లా కరెక్ట్ అని సామాన్యులు ప్రశ్నిస్తుంటే రాష్ట్రాల హక్కులను కేంద్రం గుంజుకుంటుందని ఇంకో దిక్కు రాష్ట్రాలు మొత్తుకుంటుంటే తెలుగు రాష్ట్రాలలో బీజేపీకి రక్షణ కవచం లెక్క ఉండలేదా జేపీ గారు? ఎన్ని డిబేట్లలో పాల్గొనేయండి ఈ యోధుడు? సిఏఏ ఎన్ఆర్సీలను బాహాటంగా సమర్థించింది కదా. ఇవి జనం మధ్యలో చిచ్చు పెట్టేవి, దేశాన్ని పల్లయ్యేవని ఒక దిక్కు మాట్లాడుతుంటే బీజేపీల కంటే బాగా సామాన్య జనాలకు నచ్చేటట్టు బులిగరించాడు కదా జేపీ. యాది మర్చినారా? వానలు పడ్డాయి, వాతలు మాసినాయి. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ వాళ్ళకి అమ్మడాన్ని దేశమంతా వ్యతిరేకిస్తుంటే జేపీ బీజేపీకి ఫుల్ సపోర్ట్ చేసిండు. ప్రభుత్వాలు ఉన్నది వ్యాపారం చేసేందుకు కాదు అనే థీరీని ఎస్టాబ్లిష్ చేసేందుకు ఎంత కష్టపడ్డాడండి పాపం. లాభాలలో బంగారు బాతులాంటి ఎల్ఐసిని కూడా అమ్మేయాలని ఎంత సూటి వేపిండు మహాన్ భావుడు. ఏ బీజేపీ స్పోక్స్ పర్సన్ కూడా చెప్పలేదంత మొండి ధైర్యాన్ని ప్రదర్శించింది కదా జేపీ. ఆ తెగువకు బీజేపీ ఇచ్చే మర్యాద గిదా అండి? విశాఖ ఉక్కు డిబేట్ల జేపీ పోరాటం అప్పుడే మర్చిపోయిందా బీజేపీ? లక్షల మంది తెలుగు వాళ్ళ ముందు నాగేశ్వర్ లాంటి విశ్లేషకులు అసలు నిజాలను చెప్పి మానిటైజేషన్ కుట్రలు ఇప్పి చెప్పి సురుకులు వేసినప్పుడు జేపీ నీళ్లు నమిలి గుట్కీలు మింగి జనం ముందు ఇజ్జ తీసుకున్నారు. కానీ బీజేపీ విధానాలకు సపోర్ట్ చేసిట్లా ఒక్క అడుగనే ఎంత కొయిండా అండి? ఇసొంటి ధీరోదత్తుడి మీదనా బీజేపీ సీతకన్ను? వ్యవసాయంలో తీసుకొచ్చిన నల్ల చట్టాలను ఈపులు వేసుకొని డిబేట్లలో ఈపులు వెలగొట్టించుకుంటు జేపీ. చివరికి నల్ల చట్టాలను మోడీ ఎందుకు తీసుకున్నా తగ్గే లేదన్నట్టు ఎందుకు తగ్గని అపర బాహుబలి జయప్రకాష్ నారాయణ్ ఎవరు చేస్తారండి గిట్లా? ఒక్కటా రెండా? 2014లో బీజేపీ గెలిచి మోడీ పిఎంసీ టెక్కినప్పటి నుండి బీజేపీకి ఎంత డెడికేటెడ్ గా పనిచేసిందండి జేపీ. తెలుగు రాష్ట్రాలలో జయప్రకాష్ నారాయణ్ కున్న మంచితనాన్ని, నిజాయితీని, నిజాయితీ పరుడున్న బ్రాండ్ను తాకట్టు పెట్టి బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలకు భుజం కాసినోడికి వెన్నుపోటు కాదా అండి గిట్ల యేసుడు? ఏం చేసిండండి రాజమౌళి తండ్రి? ట్రిపుల్ ఆర్ లాంటి చరిత్రను వక్రీకరించే సినిమాలకు స్క్రిప్ట్ రాసుడేనా? భవిష్యత్తులో బీజేపీ భావజాలాన్ని పెంచి పోషించే సినిమాలకు స్టోరీలు రాసినంత మాత్రాన జేపీ గారిని పక్కకెట్టి విజయేంద్ర ప్రసాద్ కు రాజ్యసభ ఇవ్వడాన్ని జేపీ అభిమానులు ఖండ ఖండాలుగా ఖండిస్తున్నారు సోషల్ మీడియాలో. ఇదంతా చూసినాక జేపీ సార్ మీరు ఇప్పటికైనా మోడీ బీజేపీ కార్పొరేట్ దోషులకు దోచిపెట్టే విధానాలను పక్కకెట్టి ప్రజలకు ఉపయోగపడే మాటలు మాట్లాడాలే సార్. మీకున్న నీతి నిజాయితీ మీద మాకు రెస్పెక్ట్ ఉంది సార్. మీ మాట అంటే మాకు గౌరవం ఉంది సార్. మీరు ప్రజల పక్షంలో పనిచేయాలి సార్ అని కోరుతున్నారు సామాన్య తెలుగు ప్రజలు. ప్రజలారా చూసిరుగా వార్త. మీరు కూడా తప్పకుండా వీడియో కింద కామెంట్ రాయండి.